हाई फ्रेंड्स वेलकम टू अम्म चेत रुचि ईरोजु अम्म चेत रुचि लो एंतो रुचिकरमैन दोसकाय चिक्कुडकाय कर्री नी ईजीगा एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामु। नादोक चिन्न रिक्वेस्ट, मीरु कनुक फस्ट टाइम ना चानल नी चूस्तुन्नट्लयिते ना चानल नी सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयडं वल्ल नेनु चेसे लेटेस्ट वीडियोस अन्नी मीकु मोबाइल लो नोटिफिकेशन द्वारा वस्तायी। इंका रेसीपी वेल्पोदाम। दी कावास पदार्थ तरीपेट उपाय मुखल तरीपेट दोसकाय मुखल अलागे मुझे मन तौकल तीसको चिंकायल इला तौकल क्लीन पेवाली। इपड़ कुकर तीसको कुकर तालिंपेक इला तालिंपु फ्राई अयिनाक कोद्दिगा करिवेपाकु वेसुकोनी फ्राई चेसुकोंडि। आनियन्स मंचिगा वेयिंचुकोंडि। कोद्दिगा आनियन्स मेत्तगा अयिनायि अन्नप्पुडु मनमु मुंदुगा एंटि अंटे मनमु कडिगि पेट्टुकुन्न चिक्कुडुकायलु उन्नायि कदा तोक्क तीसि पेट्टुकुन्नाम कदा वाटिल्नि शुभ्रंगा कडगंडि। इक्कड एंटि अंटे चिक्कुडुकायलनु नेनेम ब्रेक चेयलेदु, डैरेक्ट गा मुंदु चिक्कुडुकायकि मुंदु वेनुक उंडेदि तीसेसि విత్ కొన్ని ఏమో విత్తనాలు తీసాము, అలాగే కొన్ని మామూలుగా ఉంచేస్తాం అన్నమాట। అవి ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఆనియన్స్ లో వేసి కొద్దిసేపు ఏంటి అంటే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి। ఇప్పుడు కొద్దిగా రాక్ సాల్ట్ ఉంటుంది కదా, రాక్ సాల్ట్ వేసేసి ఒక నిమిషం పాటు అట్లాగా ఫ్రై చేసుకొని ఏంటి అంటే మనం కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వండి। అప్పుడు ఏంటి అంటే మనకి చిక్కుడుకాయ బాగా ఉడుకుతుంది, లేదంటే చిక్కుడుకాయ దోసకాయ కలిపి వేసినట్లయితే ఏంటి అంటే చిక్కుడుకాయ అనేది ఉడకదు, దోసకాయ అనేది తొందరగా మగ్గుతుంది। సో అప్పుడు ఏంటి అంటే మనకి వేరియేషన్ వస్తుంది। కాబట్టి ముందుగా మనము చిక్కుడుకాయలని ఒక నిమిషం పాటు వేయించుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి। ఇప్పుడు విజిల్స్ వచ్చేసాయి 2 విజిల్స్। కుక్కర్ మూత తీసే ముందు మీరు గరిట తోటి ఇలా విజిల్ తీసేసి మనము మూతని ఓపెన్ చేయాలన్నమాట। చూసారు కదా చిక్కుడుకాయలు చక్కగా మగ్గిపోయాయి। ఇప్పుడు ఏంటి అంటే దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ దోసకాయ ముక్కలని మనము ఇందులో యాడ్ చేయండి। చిక్కుడుకాయ ముక్కలు ఉడికాయి కదా, ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను యాడ్ చేసుకొని ఒకసారి కుదిపించండి। ఎందుకంటే ఎక్కువగా గరిట యూస్ చేయొద్దు, చిక్కుడుకాయ గింజలు విడిపోతాయి, సో అందుకని ఎక్కువగా గరిట యూస్ చేయొద్దు। ఇప్పుడు ఇందులో కొద్దిగా కారాన్ని యాడ్ చేయండి, మీకు ఎంతైతే అవసరమో అంత కారాన్ని యాడ్ చేసి అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేయండి। ఇలా ఒకసారి మొత్తం కుదిపించిన తర్వాత మనం కుక్కర్ మూతని పెట్టేసి 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది, మొత్తం మగ్గిపోతుంది। ఇప్పుడు ఏంటి అంటే కుక్కర్ మూత పెట్టేసాం కదా, 2 విజిల్స్ వచ్చేసాయి। విజిల్స్ వచ్చిన తర్వాత మనం మూతను ఓపెన్ చేస్తున్నాం అన్నమాట। చూసారా 2 విజిల్స్ కి మొత్తం మగ్గిపోయింది మెత్తగా। ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే చిక్కుడుకాయలు అంటే కొంచెం లావుగా ఉంటే గనక మీరు 3-4 విజిల్స్ అయినా పర్లేదు, మీకు చిక్కుడుకాయలు లేతవి లేదంటే మనకి గట్టిగా ఉన్నాయి ముదిరేదాకా ఉన్నాయి ఉంటాయి కదా, దాన్ని బట్టి మీరు విజిల్స్ అనేది చెక్ చేసుకోండి। దోసకాయ ముక్కలకు మటుకు 2 విజిల్స్ చాలు, మనకి ఇలాగా ఉడికిపోతుంది, మొత్తం ఉడికిపోయింది కదా, ఆల్మోస్ట్ కర్రీ మొత్తం రెడీ అయిపోయింది। మనం ఏంటి అంటే వాటర్ అనేది, ఇప్పుడు దోసకాయ ముక్కల్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది దిగింది కదా చూడండి, మంచిగా గ్రేవీలాగా అయిపోయింది। ఊరక 2 నిమిషాల పాటు మనము ఉడికించండి, ఎందుకంటే ఏదైనా ఎక్స్ట్రా వాటర్ అనేది ఉంటే గనక ఆవిరైపోతుంది। ఎక్కువ వాటర్ వద్దు అనుకునే వాళ్ళు మటుకు దీన్ని 2 నిమిషాలు ఉడికించుకోండి, లేదు మాకు ఇలా గ్రేవీలాగా జ్యూసీలాగా ఉంటే తింటాము అనుకుంటే నో ప్రాబ్లం, స్టవ్ ఆఫ్ చేయొచ్చు। నేను కొద్దిగా ఆవిరి చేస్తున్నాను వాటర్ని, ఎందుకు అంటే థిక్గా ఉంటేనే బాగుంటుంది అనేసి।
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూసారా ఈ రెసిపీ చాలా బాగుంటుంది మీ అందరూ. ఇవి మా స్టైల్లో మా అమ్మ వాళ్ళు చేసే రెసిపీస్. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది, మీకు ఈ టేస్ట్ నచ్చిందా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే వీడియోస్ మీకు లేటెస్ట్గా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.